రాజకీయాలు రోజు రోజుకు రంజుగా మారుతున్నాయి ఒక్కొక్క రాజకీయ నేతల్లో హై వోల్టేజ్ హీట్ కంటిన్యూ అవుతోంది బీఆర్ఎస్ లో పొంగులేటి రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది కొన్ని రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి ప్రభుత్వంపై నేరుగానే కామెంట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించే వాళ్లను చూసి భయపడే పరిస్థితి లేదని అన్నారు దమ్ముంటే పొంగులేటి పార్టీ నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని రేగ చాలెంజ్ చేశారు కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని వైరాల్లో ఓడించిన వ్యక్తి పొంగులేటి అంటూ మండిపడ్డారు మేము ఎవరిని బయటకు పంపించే ప్రయత్నం చేయడం లేదు కానీ పార్టీ లైన్ దాటి వెళితే తప్పకుండా చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు ఇక వచ్చే ఎన్నికల్లో పది సీట్లను గెలిచే సత్తా బీఆర్ఎస్ కు ఉందన్నారు ఎమ్మెల్యే రేగ కాంతారం తనను టార్గెట్ చేసి ఓడించేంత దమ్ము ఎవరికీ లేదంటూ రేగా ప్రకటించారు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని అన్నారు ఏదైనా తేల్చుకుంటామని రేగా స్పష్టం చేశారు ఇటీవల ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగలేటి రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుందని అన్నారు తమ అనుచరులను ఇబ్బంది పెడుతున్న వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో రేగ కాంతారావు కౌంటర్ ఇచ్చారు